हाई फ्रेंड्स, वेलकम टू केकेटी योग कथलु। मै नेम इज क्रांति कुमार। कलनु गौरविंचंडि, कलाकारुलनु प्रोत्साहिंचंडि। प्लीज सब्सक्राइब मच। అపరూప సుందరి మన ఇంటికి వచ్చింది, మా ఆడబిడ్డ ఇంటి ఆడబిడ్డ నిన్ను చూస్తుందట. బామా నా చెల్లెని తీసుకొని లోయల బయటికి రమ్మన్నాడు. భార్య భర్తను కొని చూసింది. దాదా చిన్నాడు చిన్న పెద్దనాడు పెద్ద సాయి ఇంట్లో ఇంటికెళ్ళి బయటికి వెళ్ళా పడితే రాజ్యం పోతే దేశం పోతుంది, ఎండు పోతుంది, బంగారం పోతుంది, మనకు మంచి పేరు మంటబడ్డ రాదయ్యా. ఈ చెల్లెకు పెళ్లి చేయాలని చెల్లెని తీసుకుని మా ఇంటికి వచ్చింది. రసీదత్త మసీదు, మసీదత్త రసీదు చెల్లె బయటికి వెళ్ళిపోయి చేసుకున్న పెళ్ళ కాయంతో తన్నాల చేతి కొడితే ఇచ్చేదారీ ఏ పిడవాటర కొడుకుతుంది. దాదా ఈ చెల్లె బయటికి వెళ్ళిపోయి కాలెత్తు తను అన్నది. నాదా ఎగిరంగా వెళ్ళి పొమ్మన్న పోలే మాటలు పట్టుకోని చెల్లె వేడికి కత్త ఉన్నాడు. దానికి బుద్ధి లేకుండా నీకైనా బుద్ధి ఉండాలి, దానికి బుద్ధి లేకుండా నీకైనా సిగ్గు ఉండాలి. నా బిడ్డ పెరిగి పెద్ద పెరిగింది, నా బిడ్డకి పెళ్లి చేస్తారని అండగాలు ఉండదండి. మా బిడ్డకి మన వాడికన్నది ఓ బిడ్డ ఇంటికి పోతే మల్లగొట్టునో తిట్టునో కోపగించునో నేనంటే ఏదో వాళ్ళు ఎన్ని తిట్టినా ఎన్ని కొట్టినా భరించుకున్నా గాని నువ్వు పెళ్ళిడు పిల్లలు పెరిగినవే. ఓ బిడ్డ చేసుకున్న భర్త లంజి అన్న ఏమని పియ్యది, లంబిడి అన్న ఏమని పియ్యది, కోసిగుప్పలు పెట్టినా ఏమని పియ్యది గాని తోడ పుట్టిన అన్నే తమ్ముడే, తోడ పుట్టిన చెల్లెను ఒకసారి లంచి అని అంటే ఆడిది బండర్రల్లు కట్టుకొని బయలబడి సర్దాం అనిపిస్తుంది. బిడ్డ అద్దు అద్దు అని అంటే అవమాట తీసేసి అన్నా నీ వేడికత్తే ఇవ్వాల నాడు అనరాని మాటలు అంటన్నావా, కొట్టరాని దెబ్బలు కొడతా అన్నవా. నేను నీ ఇంటికి వచ్చినందుకు నీ అన్నమే తిన్నా, నీ పుణ్యమే తిన్నరా అన్ను. ఇంట్లోకి వెళ్ళి వెళ్ళి పొమ్మనం అన్నా, నీ ఇంట్లో ఉండరాలే, నీకెంత ఎండు ఉన్నా, ఎంత బంగారం ఉన్నా, ఎన్ని భూములు జాగలు ఉన్నా, ఎన్ని బంగుళాలు ఉన్నా నాకు అద్దు అన్నా.
నేను పసుపు ఇంకోదాన్నిరా, నువ్వన్నీ పెట్టినా నాకు అద్దు. కానీ అన్న, నువ్వు దగ్గర తీస్తావు అనుకున్నా, నీ ఇంటికి అత్త నువ్వు నా చెల్లెత్తి నేను సంబరపడతావు అనుకున్నా, కానీ నువ్వు కొట్టెళ్ళు కొడతావు. సరే నువ్వు కొడితే నా సీతగాజులు వలిగిపోయినాయి. మన తల్లి అద్దన్న గారు నీ ఇంటిదాకా వచ్చిన, నీ ఇంటికి వచ్చిన నువ్వు నన్ను కాలేస్తున్నా, నువ్వు చేతి కొట్టి నువ్వు చేసుకున్న పిల్లలు కొట్టి నువ్వు తిట్టిన వెళ్ళగొడతాను. నువ్వు కొడితే నా సీతగాజులు వదిలిపోయినాయి, నా చిరజనిగిపోయింది. అన్న ఒక 10 రూపాయలు నాకు దానమే. నేను అచ్చగల్ల తీరు పుచ్చగల్ల తీరు కొమ్ము దాపుకుంటాన్నా, నీ ఇంటి ఆడబిడ్డ నన్ను వచ్చినామా చెయ్య, కానీ ఇంటి దానం పెట్టు అన్ను. ఇల్లే నీ దానం పెడతారా బంగారం, నా చేత దేవాలయ కాదు, నా చేత బంగారం. అయ్యో అట్టి అయిపా, చెల్లె పెరిగిందని పెళ్లి చేయాలని రాజ్యం పోతుంది, దేశం పోతుంది, ఎండి పోతుంది, బంగారం పోతుంది. అయ్యోరమ్మా అయిపోయారు చెల్లి, రేపు పెళ్ళ మాట్లాడి పేరు కట్టాడు. నా పెళ్ళని చెప్పింది అవునా, చెల్లెకి పెళ్లి చెప్తే రాజ్యం పోతే దేశం పోతుంది. ఈ అమ్మాయి గారు పెళ్లి ఏమని తీసుకురాస్తున్నాను చెల్లె, నువ్వు బాధపడవు చెల్లె, బంగారం నీ ఇంటి దానం పెడితే నేను అచ్చగాలు లెక్కన బుచ్చగాలు లెక్కన నీ ఇంటిది ఆగబడ్డ వంటి బుచ్చ పడుకోను. నేను ఇళ్ళ కొంటాడు తినుకుంటా పోతా అంటే 3 బజార్ల గాడి మట్టి తీసుకు వచ్చిన కొంగల పోతేవా అన్ను. మట్టి పాడబడరు మట్టే, నాకు బంగారం అయితే అన్నా నేను ఆడదాన్ని రా. నువ్వు మోగోని అన్నా అన్నా తొడగొట్టిన శల్యనే, నువ్వు ఎన్ని దెబ్బలు కొట్టినా నాకు తలగై, నువ్వు మట్టి పోసిన నా నీ చేతం మట్టి తీసి నా కొంగులు పోస్తే నా కొంగులకి బంగారం అవుతుంది. అన్నా నువ్వు మట్టి పోతే నాకు తలుగుతుందా? కానీ నేను ఒక్కసారి మాట అంటే నువ్వు సర్వనాశనం అవుతావు. ఈ మట్టి అన్నా నువ్వు మట్టి తెచ్చిపోతే అన్నా ఈ మట్టిని ఇద పోతారు. నువ్వు చచ్చినాడు ఈ మట్టే నీకు గడిస్తున్నా. బాగా మాట్లాడు ఆడబిడ్డ మట్టి పెట్టడానికి ఆ చూడండి, మరి తోడు బిడ్డ తోడు బిడ్డ అని అన్నగాడు మరి వాడు ఉండదలేదే పెట్టిండు. ఆడబిడ్డ మన్నవైతే ఒక్కసారి చెప్పు ఏమి లేవురా సారు, మరి ఉండదలేదే పెట్టిడు బిడ్డ. ఆడబిడ్డ శాపన అర్జునా శాపన దాకుతుంది, నువ్వు ఆడబిడ్డ మన్నవైతే బిడ్డను ఒక్కరు చెప్తారు. మీ కళ్ళు చల్లబడ్డయా, మీ కళ్ళు చల్లబడ్డయా, నావే మన్నవేయాల్సిన ఆడబిడ్డాడు చెల్లే. ఇగో నువ్వు తిట్టింది కాక మంది తొంది టిపిస్తాను, నువ్వు మట్టి పోతున్నావు ఆడకాళ్ళు కూడా దాకది, ఆకులు దాపిస్తే బక్కొట్టు దావై చెల్లే. నిండ పోయినాక సరిపెట్టాలి, ఈడేం పోతాను రేపు ఒక జేసీ పెట్టు ఇంటి ముంగట బర్ల కొట్టవులో కూడా మొత్తం అప్పున్నది. ఆ జేసీ పెడితే ఒక 10-20 ఆకులు వస్తాయి, ఆ మట్టి పోతే మొత్తం సమరం అవుతుంది. నువ్వు దాపిస్తే ఆడకాలు కూడా దాక ఆడబిడ్డ అని ఆడబిడ్డ అది ఆడబిడ్డ కొంటే వ్యాపుల పెట్ట ఆడబిడ్డ నాకు మనవుతా అది మరి ఉండదలేదే పెట్టిడు బిడ్డ. నువ్వు ఆడబిడ్డ నువ్వు అయ్యద్దని ఒక్క చెప్పారు కాని ఆడబిడ్డ మర్చి పెడతారా, మర్చి పోసింది అంటారు. అంతే నువ్వు మట్టిన అయ్యో అన్నయ్యా సూర్య సేన రాజా ఆనాటి మాటలే మాయే, సూర్య సేన రాజా ఇప్పుడన్నా మాటలే మాయే, చంద్ర సేన రాజా సూర్య సేన రాజా ఆనాటి మాటలే మాయే, చంద్ర సేన రాజా అయ్యో అన్నయ్యా సూర్య సేన రాజా కలుసున్న గుర్తులు ఏమాయే, చంద్రసేన రాజా
అప్పుడు ఆ అన్న కొట్టి తిట్టి ఇళ్ళల్లో కొట్టినప్పుడు ఇక నా జన్మ ఉండేది కనుకున్నది వలవల వల తీరుకుంటా తల్లివేడి గురికొచ్చింది తల్లివేడి గురికొచ్చి వల్ల వల్ల ఎడతా అంటే అప్పుడు ఆ తల్లి అడిగింది బిడ్డ ఏమి ఎడతాను కొట్టిర్రా తిట్టిర్రా కోపగించిర్రా ఏమైంది అంటే అమ్మా నీ మాట నాకు వాక్యం అయింది అమ్మా నువ్వు అద్దే పోద్దు బిడ్డ అంటే నీ మాట తీసేసి నిన్ను బల్లిమీద తీసుకొచ్చినందుకు నేను దెబ్బలు పడ్డా నన్ను నంజే అన్నాడు అన్న లమిడి అన్నాడు కొట్టరాని దెబ్బలు కొట్టి అన్నరాని మాటలు అన్నాడు నీకంత కావరమా తీవ్రన పట్టుకో పోపోయినవే నా ఇంటికి ఎందుకు వచ్చినవే అన్నాడు అని తల్లి మీద వాడి కలకల కన్నీళ్ళు వేసింది అపరూప బిడ్డ ఈ పథకాలు పట్టణంలో మనం ఉండాలి బిడ్డ వాళ్ళ ముఖం మనం ఎట్లా చూద్దాం ఈ ఊళ్ళో ఉంటే వాళ్ళ ముఖం చూడగదప్పది వాళ్ళ ముఖం చూడకుంటేనే దూరంగా బతుకుదాము మనం ఏ పట్టణం అన్న వెళ్ళిపోయి నిన్ను తీసుకుపోయి నేను దాది పెంచి పెద్ద వేసుకుంటా బిడ్డ ఈ ఐఎస్ఏతో అన్న పెట్టి నీకు పెళ్లి చేసినాక నేను సచ్చినవా నేను ఉన్నావా బిడ్డను తీసుకొని తల్లి అటువంటి శేకుంతలదేవి ఆ ఊరు విడిచిపెట్టి రాను రాను అద్దోన పడిగలకు అత్తున్నది ఆ ఊరు విడిచిపెట్టి రాను 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 అద్దోన పడిగలకి వెళ్ళి పోతున్నరాడా అదే రంది పెట్టుకున్నది రంది అటువంటి మనాదికి మందు లేదు అన్నం తింటలేదు నీళ్లు తాగుతలేదు మీద ఎండకూడదని కింద ధరణి కాలుతుంది దామరంటి ప్రాలు అటువంటి ధరణి మీద పెడితే గవ్వలలో పొక్కులేస్తాయి సమరలేని రూపుడు సన్యాసి రూపు బట్టలు లేకుండా బాంచ రూపం అన్నం లేని రూపుడు కోతి రూపులు పడ్డాయి ఆ తల్లికి అటువంటి ఒక చూడు ఎనిమిది పెద్ద మనిషి అయినట్టు జీవనరాలు గుంజుకొచ్చి రంది పెట్టుకొని అన్నం తింటలేదు నర్ర జంగళ్ళకి వచ్చే వరకు ఆ తల్లికి నడవశాతం అయితే లేదు షెట్టు కింద ఒరిగి బిడ్డ ఇక నేను బతక నా కళ్ళల్లో ఎవరు కనబడతాను నాకు నాలుగ తలవిల్లు కొడతాంది ఊం మింగుదామంటే మింగత్తలేదు ఉంచుదామంటే ఉంచత్తలేదు నా ప్రాణం పోతుందని బిడ్డ ప్రాణాల మీద ఒరిగి బిడ్డాయి నేను పోతాను మీ అయ్య ప్రాణం మీరట్టు నా ప్రాణం పోతాను నిన్ను ఎదగాకుండా వేసి ఓ ఊరు లేకుండా పని లేకుండా ఈ అడవిలో తీసుకొచ్చి అడవి లోపల వదిలిపెట్టి నా ప్రాణానికి నేను పోతాను ఈ అడవి లోపల మా అవ్వ చచ్చిపోయిందని నువ్వు అటువంటి గుండె చేతులు నువ్వు చచ్చిపోకు ఏ బావి చూసుకోకు ఏ చెరువు చూసుకోకు ఈ అడవిలోకి వెళ్ళి ఎక్కడికన్నా వెళ్ళిపోతే నీకు ఊరుగా పడితే ఆ ఊళ్ళో ఏ అచ్చగన్న గుచ్చగన్న నువ్వు పెళ్లి చేసుకో నువ్వు పెళ్లి చేసుకుంటే నీ కడుపు లోపల నేను కొడుకునై పుడతా బిడ్డనై పుడతా నువ్వు చచ్చిపోకు బిడ్డ నువ్వు పేరుకు రా కీర్తికి రమ్మని ఈ తీరు మాట చెప్పి ఆ బిడ్డ ముఖం బిర్ర చూసి బిడ్డ ప్రాణాల మీద ఒరిగి విలవిల కొట్టుకుని ప్రాణం వదిలిందే అప్పుడు బిడ్డ కళ్ళ చూసరే నర్రజంగంలో తీసుకొచ్చి కాకిగర్ర వనడు కారుండ పడవి పిట్టగుర వనడు పిరుగజంగలు ఎద్దోన పడవిలకు వచ్చి నీ ప్రాణానికి నువ్వు వినవా నా గెనక చూడబోతే బావి ఉన్నది ముందర చూడబోతే చెరువు ఉన్నది నా పుడిగా పాడవాడ పవకారి బ్రహ్మదేవుడు నాకు పాడరాత రాసిండ అని చెప్పి తల్లి మీద బిడ్డ ఒరిగి కలకల కలకల కన్నీళ్లు తీసింది అటు చూసే వరకల్లా సత్యన పేరు ఉంటే వాసన పడుతుంది అటు కొన్ని ఉంటే వాసిపోక ఊకో మన
అటువంటి పొడి చేడు పొద్దుండ కూకక ఊకోదు. అటుడు చూసే వరకల్లా ఒక ఒర్రె లోపల ఉసుక మేరవ కనబడ్డది. ఆ ఉసుక మేరవ కాడికి వచ్చి మూడు ముళ్ళ బుందలు అవి ఆ తల్లి సచ్చిపోయిన తల్లిని బలిమీటికి రెక్కల మీద ఎత్తుకొని బుందకాడికి వచ్చి బొందల వండేసి బొంద పొడుగుత వండేసి వీరికెళ్లి మట్టి కప్పి నేను ఎక్కడికన్నా వెళ్ళిపోయిన ఆ ప్రాణం తీసుకుంటా అని ఆడవిల్ల అప్పుడు సుందరదేవి అత్తోన పడవిలకి వెళ్లి వస్తాందట. వస్తా అంటే వస్తా అంటే ఆ తల్లి వచ్చేడుతో ఆ బిడ్డ వచ్చేడు తొవ్వ లోపల కాలింగాల మడుగు తుంగగిరియాల మడుగు ఉంటే ఆ మడుగు కాడికి వచ్చింది. సల్లిలు తాను సాగుతానం చేసి నాలుగు బుక్కల నీళ్లు తాగి అడవిలోకి వెళ్లి వస్తా అంటే ఒక ఉద్యమాన చెట్టు ఉన్నది. ఆ చెట్టు కింద అవ్వా నువ్వు ఎక్కడ పోతువని అవ్వయ్య నాది చేసుకుని నిరువాడి కొరివాడి చెట్టు కింద వండుకున్నది అపరూపదేవి. అద్దూన పడి లోపల ఉద్యమాన చెట్టు కింద అటువంటి ఒంటరి పిల్ల అయిపోయింది అపరూప సుందరదేవి. వద్దుమాన చెట్టు కింద అపరూప సుందరదేవి వండుకున్నది. అటువంటి ఆడవిల్ల సంగతి ఆ చోట ఉన్నది. మరి అడిగి దగ్గర చూడు ఇక్కడి దగ్గర అది అడవికి పని బాగానే ఏ పట్నం ఉన్నదయ్యా. అటువంటి ఎరడశీల పట్నం ఎరడశీల మహారాజుకు పుట్టంగా పురుడు లేదు పెరగంగా పెళ్లి లేదు. అరణశీల మహారాజు ఉట్టినాక అటువంటి సుంకరోళ్ళు సాది పెంచి పెద్ద చేసి కచ్చిరేను కూర్చుండి రాజ్యం ఏర్పిస్తాండ్రు. ఆ అరణశీల మహారాజుకు ఆవుల మందలు గోగుల మందలు ఉన్నాయి. ఆ ఆవుల కాసే మంత్రివల్లి రావన్నా ఆవుల గోగులు కాసే అటువంటి ఆవుల మల్లయ్య మరి సుంకర మల్లయ్య ఆవుల కొట్టుకొని అటువంటి అడవి కచ్చిండు. అడవి కచ్చి అడవి లోపల ఆవుల మందను వదిలిపెట్టి మిట్ట మధ్యాహ్నం ఎల్ల ఒకటింటి సుమారులా మరి ఆవుల మందను వదిలిపెట్టి జాలు సిలవల కాడికి వచ్చి ఆ సర్ది ఆ పగట నవ్వు తింటాడు. పగట నవ్వు తింటా అంటే అది ఆవుల మంద లోపల ఒక్క అందమైన ఆవు ఎదైందాట. ఆ ఆవెంబడి కోలిలాగా పడ్డది. ఆవురుక కోలిలాగా ఉరుక ఆవురుక కోలిలాగా ఉరుక ఆవు రాను 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 ఈ ఆడవిల్ల వండుకున్న చెట్టు కిందికి వచ్చింది. చెట్టు కిందికి వచ్చే వరకు ఈ ఆవెంబడి కోలిలాగురికి వచ్చింది. అప్పుడు కోలిలాగు ఏడు వాళ్ళ యవనం ముట్టి ఈ ఆవుతోటి రతి ప్రేమ ఎందుతున్నది. ఆ ఆవుతోటి ఒక గడియ సేపు కాపురం ఎత్తాంది పొందికలు ఎత్తాంది పొందికలు వేస్తుంది. పొందికలు వేసినప్పుడు మరి కోలిలాగా మూడు బిందువులు పోయి ఆవు కడుపులో చేరినాయి. కోలిలాగా పోయి ఆవులలో కలిసింది. ఆ కోలిలాగా మూడు బిందువులు పోయి ఆవు కడుపు లోపల చేరుకున్నప్పుడు ఆ ఆవుకు అటువంటి పంచక వచ్చి అదే అటువంటి సమయం లోపల పంచక విడుతుంది. పంచక విడుతా అంటే ఈ కోలిలాగా మూడు బిందువులు ఆవు కడుపు లోపల చేరుకున్న బిందువులు ఆవు పంచకంతో బయటికి వస్తాయి. మళ్ళా బయటికి వస్తా అంటే అంత దూరాన చెట్టు కింద వండుకున్న అపరూప సుందరదేవి ఏమో నీళ్ళ సప్పుడు నిలబడతాను నా నాలుక ఎండిపోతాను నీ బుక్క నీళ్లు తాగి బతుకుతానని దిగ్గుబాటులే చూసే వరకల్లా ఆవు పంచక విడుతాను. అబ్బా ఆవు పంచకం తాగుతున్నా నేను బతుకుతా కావచ్చు అని దబదబ వచ్చింది. ఆవు పంచకానికి దోషనడ్డం పెట్టింది. ఒక్క దోషులు పంచకం తాగింది రెండు దోషుల పంచకం తాగింది మూడు దోషుల పంచకం తాగే వరకు ఆ కోయిలాగా బిందువులు ఆవు కడుపు లోపల వేరే బిందువులు పంచకం తోటి బయటికి వచ్చి ఆడవిల్ల దోషిట్ల పడతానైనా ఆడవిల్ల దోషిట్ల పడితే దూపలైన కడుపు చెత్త శదారం వచ్చేది ఎవరం చూడము. మూడు దోషుల పంచకం దాగే వరకు ఆ దోషిట్లకి వెళ్లి అపరూప సుందరదేవి కడుపు లోపల చేరుకున్నాయి. అప్పుడు బగ్గున మండింది కడుపు జగ్గున మెరిసింది. ఆవును కోలిలాగా ఓ ఆవుల మందలు కలిసినాయి. అప్పుడు ఎండుకొండ కైలాసపతికి వెళ్ళ చూసిండు ఓ బిడ్డ అపరూప సుందరదేవి కోలిలాగా బిందువులు ఆవు కడుపు లోపల వేరే బిందువులు నీ కడుపులు పడ్డాయి కాబట్టి పంచకం దాగితే నీ కడుపు లోపల కోలిలాగా పుట్టనని దీవెన వెచ్చిండు. అదే నెలాటే పోతాంది ఓ గడియల్ల ఓ గడింతలు ఉట్టి రెండు గడియలు రేణు వాళ్ళు కోరి మూడు గడియల ముద్ద విండమాయి నాలుగు గడియలు నవసందులు వాసనమ్మ ఐదు గడియల అవసరం పోసి ఆరు గడియలు ఎరటి పనులు కోరి ఏడు గడియల ఎలక పనులు కోరి ఎనిమిది గడియలు ఏకటి ఏడు పాడి తొమ్మిది గడియల తొరతనమే గర్భం మినమిన కాళ్ళాసే రుచమే గర్భం చేతులు సన్నమే శివ కట్టు వదిలే బట్టంత భస్వాయ బేలంత రూపాయ. అపరూప సుందరదేవి గర్భస్థాన ఏకుల గుళ్ళంత గర్భిణి ఏర్పడతాను. కోలిలాగా శనవైతే బయటపడే చంటలాగా బయటపడే సమయం అవుతాను. గుంట తొమ్మిది గడియల గర్భవతి అద్దోన పడివి లోపల అటువంటి ఒక్క మానవ కాంత్రాలు కడుపు లోపల చంటిలాగా ఉంటుందంటే మామూలు ముచ్చట కాదు. అరే ఒక్క మనిషి కడుపు లోపల మనిషి ఉట్టాలి ఆవు కడుపు లోపల ఆవు ఉట్టాలి మనిషి కడుపు లోపల ఒక అటువంటి కోలిలాగా ఉడుతుందంటే
బ్రతికే అటువంటి భూమి మీద బ్రతుకు బ్రతుకుండది అటువంటి అయిపోయే ప్రాణం అవుతది ఆ అపరూప సుందర దేవి కడుపు లోపల ఓరి హరర మహాదేవ అంత దూరాన చంటలాగా అటు ఇటు అటు ఇటు మెసులుతాంది అటు ఇటు అటు ఇటు మెసులుతాంది అప్పుడు మూడు గడియల తర్వాత తన మూసి ఆ తల్లి తెలివికొచ్చి చూసేవర కళ్ళ చంటలాగా మెసులుతాంది అయ్యో భగవంత ఇదేమో చిత్రం ఇదేం కలుమాయ నా గర్భశాలకి చంటలాగా పుట్టుడేంది నేను ప్రతివత బిడ్డను నేను మగవాని ముఖం చూడలేదు నేను ఏ పురుషుని ముఖం చూడలే నా గర్భశాలకి చంటలాగా ఎందుకు పుట్టినట్టు అయ్యో భగవంత నీగుల్ల మన్న వయ్యరా ఎక్కడున్నావు దేవుడా నేను ప్రతివత బిడ్డను నాకు ప్రాపమోడి కట్టినట్టు చేసినవా అని ఆ చంటలాగా మీద పడి కల కల కలకల కన్నీళ్ళు తంది అపరూప సుందరి నేను మగవాని ముఖం చూడకపోతే మగవాని ప్రేమ నాకు తెలియదు నాకు ఏ భ్రమ తెలియదు నా కడుపు లోపలికి లాగబుట్టుడేందని ఆ చంటలాగా మీద పడి వలవల వల తీరుతా అంటే ఆడవిళ్ళ కన్నీరు ఎండుకొండ కైలాసపతికి మేళ ఆడవిల్ల కన్నీరు ఎండుకొండ కైలాసపతికి మేళ వందింది అరెరే నా గర్భస అటువంటి నేను ఇచ్చిన సంతాన ఫలం అది వృధా అయిపోవద్దు మరి దాని కడుపు లోపల చంటిలాగా ఉట్టింది దాన్ని మాయవు వేసి చంటిలాగను మాయవు వేసి ఒక మూడు గడియల పిలగాన్ని ఉట్టిచ్చేత్త నేను ఈ రూపకం తోడు పోతే నరవులేని నాలుగు నాలుగు రకాలు మాట్లాడతారు నా రూపకం పుణ్యాత్తల కనబడాలి పాపత్తుల కన్ను మూతలు వాడాలి నేను ఈ రూపకం తోడు పోద్దని ఒక పిరగడి యాపాకు గోరడు బండారు పట్టి ఒళ్ళు మీద కొట్టుకొని అటువంటి 90 ఏళ్ల పెద్దవాడి అవతారం కట్టుకొని గొల్లతాత అవతారం కట్టి నాలుగు కంచుమేకలు తయారు చేసుకొని అపరూప సుందరదేవి దగ్గరికి వెళ్లిపోయి ఆ చంటిలాగని మాయం వేసి మూడు గడలు పిలగాన్ని పుట్టి చెత్తనని గొల్లతాత అవతారం కట్టుకొని కుడియ ముసుగు కుంకుమ పట్టు అది ఒకటి కులదాదా ఉన్నాడా
గొల్లతాత నీది ఏ ఊరు ఏ పల్లె అని చెప్పి అడిగితే బిడ్డ నాది పలాన ఊరు గాని నాకు ఊరు లేదు ఉండబోదామని తీరు లేదు తిన్నామంట కంచం లేదు పడుకుందామంట మంచం లేదు నేను ఒక్కనే అత్తన్న కానీ బిడ్డ నీది ఏ ఊరు ఏ తల్లి అన్నారు అన్నారు అన్నప్పుడు నాకు ఎక్కడెవ్వలేరు నాయన నా గర్భసన నేను మొగోని మూకం చూడలే మొగోని ప్రేమ నాకు తెలియదు నా గర్భసనకి కోళ్ళలాగా ఉట్టుడు ఏందయ్యా ఇదేం చిత్రం నాయనా గిదగిద ఉరికి వచ్చి ఆ ముసలయ్య కాలేవిన పడ్డప్పుడు దేవుడు అని తెలియదు బిడ్డ నీ గర్భసాన చెడ్డలాగా ఉట్టిందంటున్నావు నీకు సమాధానం చెప్తా దాని మార్గం చెప్తా గాని నాకు సల్లంగా సలి పెడతాంది బిడ్డ గట్ల పోయి కట్టెపుల్లలు ఏరకరా ఇక్కడ ఇంత నెగడు పెడితే నేను దగడు కాకుదా బిడ్డ అన్నాడు సరమంచిది నాయన నేను గట్ల పోయి ఇక్కడ పుల్లలు ఏరకత్త నెగడు పెడితే నువ్వు దగడు కాకుదు దగడు కాగినాక నాకు బతుకు దేరు ముచ్చడు నువ్వు చెప్తావా చెప్తాను అన్నావు అని ఆ అడవిలో చూడు అపరూప సుందర దేవి సభాదేవ పొయ్యిలపుల్ల గంట వేయింది పొయ్యిలపుల్ల గంట పోయే చూసి ఈ లోకాల శంకరుడు ఏం చేసి ఉండు ఆ అపరూప సుందర దేవి ఇక్కడికి రాక ముందుకే ఈ లాగన మాయం వేసి మూడు గడల పిల్లగాన్ని పుట్టిస్తా అని బిరుగడ యాపాకు బట్టి గోరెడు బండారు బట్టి మాటలు మంత్రాలు మరచెట్ల గిరియలు ఎల్లెల్ల వేదాలు గొల్ల శ్రీమంత్రాలు చదువుతున్ను అటువంటి దేవుడు ఆ చడ్డు లాగ మీద కొట్టంగానే పక్కు పక్కున వండింది చంటిలాగ మాయవై మూడు గడిల పిలగాడై పుట్టిండు మూడు గడిల పిలగాడై పుట్టిండు గాని మరి మరి అటువంటి మూడు గడిల పిలగాడై పుట్టిండు గాని ఆ పిలగాడి మీద గుర్తు ఉండాలి ఎందుకంటే నేను వచ్చి మాయం వేసి నా వరాన పుట్టిన పిలగాడు నేను వచ్చి పిలగాడై పుట్టించిన కాబట్టి నా ఆర్వాలు ఉండాలి ఆ లోకాల శంకరుడు ఏం చేసిండు ఎడ్ల మీద ఆవుల మీద గొడ్ల మీద ఎత్తెత్ల తెల్ల తెల్లటి మచ్చలు పయ్య పయ్య మచ్చలు ఎర్ర మచ్చలు నల్ల మచ్చలు ఎట్లుంటాయో అటువంటి మచ్చలు పిలగాడి మీద తయారు చేసి మరి ఆ పిలగారికి అరిచేతులు రాసి ఉండు మరి దండశై మీద రాసి ఉండు దండశై మీద ఏమని రాసి ఉండు మరి అటువంటి ఒక్క అడవిల్ల అపరూప సుందర దేవి ఆవు పంచకం తాగితే ఈ ఆవు పంచకం తాగితే అపరూప సుందర దేవి గర్భస్థాన అందమైన చంటిలాగా పుట్టింది చంటిలాగా ఉడితే చంటిలాగా మీద పడి ఈ తల్లి అపరూప సుందర దేవి ఏడితే ఈ యొక్క కన్నీరు దేవునికి మేళవందింది శంకరుడు వచ్చి మరి అటువంటి ఆ చంటిలాగను మాయం వేసి మరి మూడు గడిల పిలగాన్ని పుట్టించుండు లోకాల శంకరుడు ఇట్లు దస్తురు లోకాల శంకరుడు కొడుక నీ పేరు పెడతాన్న దండశైకి నీ పేరు పేరు కూడా రాస్తాన్న గోవు పంచకం తాగుదు నువ్వు ఉట్టినవు కాబట్టి గోవు శీల మారాదన్నాడు అటువంటి ఆ జంగమయ్య మటమటాను మాయమై వెళ్ళిపోయిండు కట్టెల మీద అపరూప సుందర దేవి కట్టెలు పట్టుకుని వచ్చే వారు ముసలు అయ్యలేడు మరి అటువంటి చడ్డలాగ మాయమై మరి చడ్డలాగ మాయమై మూడు గడిన పిల్లగాడు క్యావు 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 అని క్యావుగూతలు ఎత్తాడు అబ్బా ఇదేవో చిత్రం ఇదేం కలి మాయ ముసలైన వచ్చినప్పుడు చడ్డలాగ ఉండే ముసలైన ఉండే ముసలైన లేడు మరి లాగలేదు చడ్డలాగ లేదు ఈ పిల్లగాడు ఎడతాడు ఈ పిల్లగాన్ని ఏ తల్లి అన్నది ఇలనాగదేవి మరి నా కడుపులో పుట్టిన చంటలాగ అని చెప్పి ఆ పిల్లగాన్ని ఎత్తుకొని చూసే వరకు పిల్లగాని దండ చేయి మీద మరి ఉన్నది ఉన్నట్టు జరిగింది అంత శంకరుడు రాసిండు కొడుక నువ్వు మీ అవ్వని అటువంటి గోగు పంచడం తాగితే మీ తల్లి కడుపు లోపల నువ్వు పుట్టిన గోగుశీల మహారాజు అని చెప్పి ఇట్లు దాస్తులు లోకాల శంకరుడు వచ్చి పేరు పెట్టిందని ఏ నడు చదువుకున్నది కొడుక నేను ప్రతివత పెట్టిన ప్రాపముడి అట్టవచ్చు అనుకుంటారు మంది చూస్తే కానీ శంకరుడు వచ్చి పేరు పెట్టి అంత జరిగిందని మందికి తెలియదు కొడుక నిన్ను సాదుకున్నదాన్ని కావన్నని ఆ పిల్లగాన్ని ఎత్తుకొని చెట్టు చెట్టు తిరిగి కాయో గడ్డో పండో పొలం తెంపు కచ్చుకొని కడుపులో పాలు వడగొట్టుకొని సరిపుళ్ళల్లో పాలు వడగొట్టుకొని పిల్లగాని
పిల్లగాడికి పాలిస్తాండి, పిల్లగాడికి పాలిచ్చుకుంటా, పిల్లగాని ఎత్తుకొని సాధి సవరించి పెంచి పెద్ద చేసుకుంటా, అది అద్వాన పడవిలకెళ్ళి ఆ బయలుల్లో పోతారని కలక. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఒక్క కథలు మీకు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. మా వీడియోలను మీకు నోటిఫికేషన్స్ రావాలనుకుంటే బెల్ సింబల్ క్లిక్ చేయండి.